మిత్రమా, మన దగ్గర ఉన్న లేటెస్ట్ సైన్స్ తో మన శరీరాన్ని క్షుణ్ణంగా స్కాన్ చేసి పూర్తిగా తెలుసుకున్నాం కదా. ఇప్పటివరకైతే అలానే అనుకున్నాము. 2019వ సంవత్సరం వరకు మన శరీరంలో మనకు తెలియకుండా దాక్కున్న ఒక అవయవం ఉందని మీకు తెలుసా? ఇలాంటి అనేక అద్భుతమైన మన బాడీకి సంబంధించిన ఫ్యాక్ట్స్ ను ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. రండి, ఇక వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? చెక్ముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. 75% వరకు నాశనం అయిపోయి అతి కొద్దిగా మిగిలినా కూడా తిరిగి పూర్తిగా రికవర్ అయ్యి మొదటి ఉన్న సైజుకు చేరుకోగల మన శరీరంలోని ఒకే ఒక అవయవం మన లివర్. అందుకే లివర్ పాడైపోయిన వారికి డొనేట్ చేసినా గాని లివర్ ఇచ్చిన వారు కొంతకాలంలోనే తిరిగి పూర్తిగా కోలుకుంటారు. నవ్వటానికి మన ముఖములోని ఎన్ని కండరాలు తోడ్పడతాయనేది ఎవరికీ తెలియదు. కానీ కొందరిలో మిగతా వారికంటే 40% ఎక్కువ ముఖ కండరాలు పనిచేస్తూ ముఖంలో రకరకాల భావాలను పలికిస్తూ ఉంటాయి. అందుకేనేమో బ్రహ్మానందం లాంటి వారిని చూసిన వెంటనే అతని ఇంటెన్షన్ మనకు అర్థమైపోయి నవ్వు తన్నుకొచ్చేస్తుంది. నీళ్లలో మన చేతులు ఎక్కువసేపు నానటం వలన వ్రేళ్ల చివరిలో బాగా ముడతలు పడతాయి కదా. ఇలా జరగటం వలన నీటిలో చేతులకు పట్టు దొరికే మాట నిజమే, కానీ ఇలా ఎందుకు జరుగుతాయన్న విషయం మాత్రం సైంటిఫిక్ గా ఎప్పటికీ క్లారిటీ రాలేదు. తడి కారణంగా నీటిని పీల్చుకున్న చర్మం ఎక్కువ విస్తరించి ఇలా విస్తరించిన చర్మం ముడతలకు కారణం అవుతుందేమోనని నా ఆలోచన. మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ లో రాయండి. మెలకుగా ఉన్నప్పుడు మన మెదడు కోసం ఉపయోగపడే ఎలక్ట్రిసిటీతో ఒక లైట్ బల్బును వెలిగించవచ్చు తెలుసా? నిజమండి బాబు, మెదడు వాడుకునే ఈ పవర్ 15 నుంచి 25 వాట్ల వరకు ఉండి చిన్నపాటి ఎల్ఈడి బల్బు వెలగడానికి సరిపోతుంది. శరీర కణాలు ఎంత చిన్నవిగా ఉంటాయో మీకు తెలుసు కదా. వాటిని చూడాలంటే మైక్రోస్కోపు కాదు ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ఉండాల్సిందే. కానీ ఒకే ఒక్క కణమును మనము ఒట్టి కంటితో కూడా చూడగలిగే అంత పెద్దదిగా ఉంటుంది. అదే స్త్రీల నెలసరిలో రిలీజ్ అయ్యే అండము. ఈ అండ కణమే తగిన పరిస్థితులు కలిసి వస్తే పిండంగా మారి బిడ్డగా పుడుతుందని మీకు తెలుసు. ఈ ఫ్యాక్ట్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. కొంతమంది వ్యక్తులు తమ బుర్రలో తమ కళ్ళు కదిలే శబ్దాలను కూడా వినగలుగుతారు. కొంతమందిలో 2 కళ్ళు 2 వేరు వేరు రంగుల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీన్ని హెటరోక్రోమియా అంటారు. 2 కళ్ళు వేర్వేర్ లెవెల్ మెలనిన్ పిగ్మెంట్ కలిగి ఉండటం వలన ఇలా జరుగుతుంది. హస్కీ జాతి కుక్కల్లో ఇది చాలా సహజం. మనుషుల్లో నీలిరంగు కళ్ళు అన్నవి నిజానికి 10,000 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక మ్యూటేషన్ కారణంగా మొదలైంది. అంతకు ముందు ఎక్కువ మంది కళ్ళు బ్రౌన్ కలర్లోనే ఉండేవి. మన కంటి చివర పింక్ కలర్లో చిన్న చిన్న కొలకలు ఉంటాయి కదా, నిజానికి అది 3వ కనురెప్ప. కొన్ని రకాల పక్షులు మరియు జంతువుల్లో ఈ కనురెప్ప కంటిలో పడిన దుమ్ము ధూళిని శుభ్రపరుస్తూ ఉంటాయి. మనుషుల పరిణామ క్రమంలో దీని అవసరం ఎప్పుడో పోయింది, కొద్దిగా మాత్రం చివరిలో మిగిలింది. కాలం గడుస్తున్న కొద్దీ ఈ మాత్రం కూడా ఎప్పుడో అప్పుడు మాయమైపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అనుకోని సందర్భం ఎదురైనప్పుడు నవ్వుకోవడం చాలా సాధారణం. నవ్వు అనేది ఒక పవర్ఫుల్ స్ట్రెస్ రిలీవర్గా పనిచేస్తుందని గుర్తుపెట్టుకోండి. వెలుగులోకి తదేకంగా చూసేటప్పుడు ఏవేవో రకరకాల ఆకారాలు గాలిలో తేలిపోయినట్లు కనిపిస్తూ ఉంటాయి. అవి నిజానికి మన కంటిలో ఉన్న చిన్న చిన్న లోపాల కారణంగా అలా తెలుస్తూ ఉంటాయి. అలా అని అదేం డాక్టర్కు చూపించుకోవాల్సినంత పెద్ద సమస్యమోనని పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు. మన మెదడు వేడిని గమనించగల థర్మోమీటర్లా పనిచేయగలదు. అది ఎలా అంటే బయట వేడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరం చెమటలు పట్టేలా చేసి బాడీ వేడిని తగ్గిస్తుంది. అలాగే చలి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరాన్ని వణికేలా చేసి వేడిని పుట్టిస్తుంది. అద్భుతం కదా. మెటికలు విరవటం, పట్లు పేల్చటం అనేది లాంగ్ రన్లో ఎముకలకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. మెటికలు విరిచేటప్పుడు ఎముక కనుపుల మధ్య ఉండే గాలి బుడగ పేలటం కారణంగా ఆ శబ్దం వస్తుంది. కాసేపటికి ఆ గాలి బుడగ తిరిగి మామూలు స్థితికి వచ్చేస్తుంది, కనుక భయపడాల్సిన పని లేదు. సాధారణంగా మన జుట్టు వెంట్రుకలు 6 ఇంచుల వరకు పెరుగుతాయి. మొత్తం ఒక యావరేజ్ జీవితంలో తీసుకుంటే జుట్టు 40 అడుగుల కంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. కానీ అంత పెద్ద జుట్టును ఊడిపోకుండా సంరక్షించడం అంత సులువు కాదు కదా.
నిజానికి మనం ఈ ప్రపంచాన్ని రియల్ టైం లో చూస్తున్నాము అనుకుంటాము కానీ అది నిజం కాదు మన కళ్ళతో ప్రపంచాన్ని చూసిన 60 మిల్లీ సెకండ్స్ తరువాత మన మెదడు దాన్ని ఇమేజ్ గా ప్రాసెస్ చేయగలుగుతుంది ఈ గ్యాప్ ఉంది చూసారు అది చాలా తక్కువ కనుక మనం దాన్ని అంతగా పట్టించుకోము అంతే మన పొట్టలో ఉన్న రసాయనాలను తక్కువ అంచనా వేయకండి మెటల్స్ ను కూడా అరిగించుకోగలిగేంత శక్తివంతంగా ఉంటాయి కాకపోతే మెటల్స్ అరగడానికి చాలా సమయం పడుతుంది ఈ లోగా డైజెషన్ సిస్టం దాన్ని బయటికి నెట్టేస్తుంది తుమ్ము చక్కగా తుమ్మేసినాక మనకు చాలా హాయిగా అనిపిస్తుంది కదా కారణం ఏమంటే హ్యాపీ హార్మోన్స్ గా పిలవబడే ఎండార్ఫిన్స్ ఒక్క ఉదుటన బాడీలోకి రిలీజ్ అయ్యి శరీరాన్ని తేలికపరుస్తాయి అందుకే ఇక నుంచి ఆపకుండా హాయిగా తుమ్మేయండి కాకపోతే పబ్లిక్ లో తుమ్మాల్సి వస్తే రుమాల్ అడ్డు పెట్టుకోవటం మంచి అలవాటు కొందరి శరీరం చెమట పట్టినా గానీ బ్యాడ్ స్మెల్ రాదు కారణం వారి స్కిన్ లో కంపుకు కారణమయ్యే బ్యాక్టీరియా తక్కువగా ఉండటమే మన చెంకల్లో స్టాఫిలోకోకస్ హోమ్నిస్ అనే బ్యాక్టీరియా ఉండి సిటి లైస్ అనే ఎంజైమ్ ను రిలీజ్ చేస్తూ ఉంటుంది ఈ ఎంజైమే ముక్కు పుటాలను అదరగొడుతుంది మీరు ఎంత బరువున్నారో ఎప్పుడైనా చూసుకున్నారా అందులో ఫన్ ఫ్యాక్ట్ ఏముందిరా నాయనా అని అనుకోకండి మీ బాడీ వెయిట్ మొత్తం మీ సొంత బరువు కాదు మన శరీరంలో కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు కదా కంటికి కనిపించని ఈ సూక్ష్మ జీవుల బరువు ఏముంటుందని తీసిపారేయకండి మీ మొత్తం బరువులో సుమారు 2.5 నుంచి 6.5 కేజీల వరకు ఈ బ్యాక్టీరియా కారణంగానే వస్తుంది మన శరీరం అతి చిన్న కణాలతోనూ ఈ కణాలు పరమాణువులతోనూ తయారయ్యాయని తెలుసు కదా నిజానికి ఈ పరమాణువులు బిలియన్ల సంవత్సరాల క్రిందట మరణించిన నక్షత్రాల ధూళి నుంచి వచ్చినవే అందుకే కార్ల్ షేగన్ వి ఆర్ ఆల్ స్టార్ డస్ట్ అని అంటాడు మనం మాత్రమే కాదు నిజానికి మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నక్షత్రాల ధూళే ఇదే మాట మా అమ్మాయికి చెబితే అయితే నేను తింటున్న ఫుడ్ కూడానా అని అడిగింది మీరే చెప్పండి అవునో కాదు మన కన్ను ఒక అద్భుతమని మనకు తెలుసు సైంటిస్టు మరియు ఫోటోగ్రాఫరు అయిన డాక్టర్ రోజర్ క్లార్క్ లెక్క ప్రకారం కెమెరాతో కంపేర్ చేసుకుంటే మనిషి కన్ను 576 మెగాపిక్సెల్స్ రిజల్యూషన్ తో సమానంగా ఉంటుందట ఐఫోన్ 12 లో ఉన్న బ్యాక్ కెమెరా 12 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన కన్ను ఎంత పవర్ఫుల్ మన చేతులకు ఉన్న చిటికిన వ్రేలు గనక లేకుంటే మన చేతి బలము సగానికి సగం తగ్గిపోతుందని 2010 మరియు 2014లో జరిగిన పరిశోధనల బట్టి తెలుస్తోంది ఎందుకంటే వస్తువులను పట్టుకోవటంలో చేతికి తగినంత గ్రిప్ అందించటంలో గానీ లేదా రోజువారీ పనులు చేయటంలో గానీ చిటికిన వ్రేళ్ల పాత్ర అమోఘమైనది పెద్దవాళ్ళము గాలి పీల్చుకున్నప్పుడు ఆహారము నమలలేము అదే పిల్లలైతే బిందాస్గా ఫుడ్ నమిలేస్తూ కూడా గాలి పీల్చుకోగలరు మన చిన్న ప్రేవులు పెద్ద ప్రేవుల కంటే 4 రెట్లు పెద్దవిగా ఉంటాయి అంటే పెద్ద ప్రేవులు 5 అడుగుల పొడవు మాత్రమే ఉంటే చిన్నవి 20 అడుగుల పొడవు ఉంటాయి మన జీవితకాలంలో మన కనులు 40% సమయం మూసుకునే ఉంటాయి అంటే 100 ఏళ్ళు జీవించిన ఒక మనిషి కనులు 40 ఏళ్లకు సరిపోయేంత కాలం మూసే ఉంటాయి అన్నమాట అది ఎలా అంటే నిద్రపోయిన సమయము మరియు కనురెప్పలు కొట్టుకునేటప్పుడు మూసే సమయము కలిపితే అంత సమయం అవుతుందన్నమాట మనుషుల దంతాలు కూడా సొరచేపల దంతాలంత బలంగానే ఉంటాయి కాకపోతే వాటికి ఒక్కో దవడలో 15 వరుసల చాలా పదునైన దంతాలు ఉంటాయి అన్నట్లు మన శరీరం మొత్తంలో మన దంతాలపైన ఉన్న ఎనామిల్ పొర మాత్రమే అత్యంత గట్టిదని మీకు తెలుసా మనలో దాదాపు 30% మంది తమ చెవులను కదిలించగలరు మనం మనకంటే ముందటి జంతుజాతి నుంచి పరిణామం చెందామనడానికి ఇది ఒక నిదర్శనమే మన పూర్వీకులైన మానవ జాతి చెవులను కదిలించి జంతువుల అలికిడిని గ్రహించి ప్రమాదాలను లేదా వేటను పసిగట్టగలిగేవారు చెవులను కదిలించగల సామర్థ్యం అనేది చాలా జంతువులు మనం తరచుగా గమనిస్తూనే ఉంటాము సమాజంలో జీవించడం మనిషికి అలవాటయ్యాక చెవులు కదిలించగలిగే సామర్థ్యం అంతగా అవసరం లేకుండా పరిణామ క్రమంలో భాగంగా ఈ సామర్థ్యం నెమ్మది నెమ్మదిగా అంతరించిపోతోంది అన్నట్లు మీరు చెవులను కదిలించగలరా ఒకసారి చెక్ చేసుకోండి మన మెదడు 2.5 పెటాబైటుల డేటాను స్టోర్ చేసుకోగలదు దానికి మించి ఎక్కువ స్టోర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అంతగా అవసరం లేని జ్ఞాపకాలు చెరిగిపోతూ ఉంటాయి కొత్తవి మరియు ఎక్కువ ఇంపార్టెంట్ విషయాలు మెదడులోకి వచ్చి చేరుతూ పాతవి మరియు అంతగా అవసరం లేని గుర్తులను చెరిపేస్తూ ఉంటాయి
మన ముక్కు లక్ష కోట్ల రకాల వాసనలను పసిగట్టగలిగేంత సున్నితంగా ఉంటుంది. విశేషం ఏంటంటే కొంతమంది మనుషుల్లో వాసన చూడగలిగే సామర్థ్యం ఉండదు. ఈ పరిస్థితిని ఎనోస్మియా అంటారు. కోవిడ్-19 యొక్క ఒకనొక లక్షణం ఇది అని మనకు బాగా తెలుసు కదా. శిశువుగా ఉన్నప్పుడు మనకు జరిగిన సంఘటనలను మనం గుర్తు చేసుకోలేము. కారణం ఏమంటే మనకు టీనేజ్ వచ్చే వరకు మన మెదడు కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఫలితంగా పరిస్థితులపైన పూర్తిగా అవగాహన లేని వయసులో వచ్చిన అనుభవాలు జ్ఞాపకాలుగా మిగిలే అవకాశమే ఉండదు. విశేషమేమంటే మనం భూమిపై నుంచి ఎంత ఎక్కువ ఎత్తులో అంటే ఆకాశంలో ఉంటే మనకు ముసలితనం వచ్చే అవకాశం కూడా అంత ఎక్కువ ఉంటుంది. అందుకే ఎత్తైన కొండలపైన జీవించే ప్రజలు వయసు తొందరగా మళ్ళిపోతుంది. ఎవరైనా ఎక్కువగా గోక్కోవడం మనం గమనించినప్పుడు మనం కూడా అసంకల్పితంగా గోక్కోవడానికి ప్రయత్నిస్తాము, లేదా శరీరంలో ఏదో ఒక చోట గోక్కోవాలని అనిపించవచ్చు. గోకటం వలన ఆ సిగ్నల్ మన బ్రెయిన్కు చేరి దురద ఫీలింగ్ నుంచి మనల్ని దూరం చేస్తుంది. రిలాక్స్గా ఉండే పొజిషన్ అంటూ ఏదీ లేని మన శరీరంలో ఒకే ఒక్క భాగం నాలుక. కండరాలతో నిర్మితమై ఉన్నప్పటికీ నోరు అలసిపోవచ్చునేమో గాని నాలుక మాత్రం అలసిపోదు. ఇంటర్స్టీషియం అనే ఒక అవయవం మన శరీరంలో ఉంది అన్న సంగతి మనకు 2019 వరకు అసలు తెలియనే తెలియదంటే మీరు నమ్మగలరా? మన శరీర భాగాలకు మరియు కండరాలకు మధ్యన ఈ అవయవం ఉంటుంది. కనుక ఇంతకాలం దాన్ని సెపరేట్ అవయవంగా కాక కండరంలో భాగంగానే భావించడం జరుగుతోంది. కానీ ఇంటర్స్టీషియం అనేది సెపరేట్ అవయవం అని ఈ మధ్యనే తెలిసింది. ఒక అరటి పండుతో పోల్చి చూసినప్పుడు మనుషులకు మరియు దానికి ఏమాత్రం సంబంధం లేదని మనకు అనిపిస్తుంది కదా. కానీ నిజం అది కాదు. ఇంత అద్భుతమైన మనుషులమైన మన శరీర డిఎన్ఏలో 60% డిఎన్ఏ అరటి పండులో కూడా సేమ్ ఉంటుంది. దీన్ని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఇప్పుడున్న జీవులన్నీ ఒకే ఒక్క పూర్వ జీవు నుంచి విడివడి వచ్చినవేనని. ఎంత వైవిధ్యం కదా. దట్ ఈజ్ పవర్ ఆఫ్ ఎవల్యూషన్. మనం రోజుకు 15,000 సార్లు వరకు కళ్ళు ఆర్పుతూ ఉంటాము. మన కనురెప్పల్లో ఉన్న కండరాల వేగం మన శరీరంలోని అన్ని కండరాల కంటే ఎక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. ఈ వేగం వలనే కనురెప్పలు కళ్ళకు గోడలా కాపలా కాస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్న కొద్దీ మన నాలుక పైన ఉన్న రుచిమొగ్గలు కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఆ విధంగా 60 ఏళ్ళు వచ్చేసరికి సగం వరకు రాలిపోతాయి. అందుకే ముసలి వయసు కంటే చిన్న వయసులోనే రుచి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. అన్నట్లు చెవి కూడా అంతే. వయసు పెరుగుతున్న కొద్దీ సునిశ్చితమైన శబ్దాలను వినగలిగే సామర్థ్యం తగ్గిపోతుంది. పిల్లల్లో వినికిడి శక్తి అమోఘంగా ఉంటుంది. అయితే వారు ఆయా శబ్దాలను అంతగా కేర్ చేయరు. అంతే. మిత్రమా, ఈ 37 ఫ్యాక్ట్స్లో మీకు ఎన్ని నచ్చాయో, కొత్త విషయాలు ఎన్ని తెలుసుకున్నారో కామెంట్ చేసి చెప్పండి. నేను కూడా తెలుసుకుంటాను. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. చెక్ముఖి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.